విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆయన కొడుకు స్టీల్ ప్లాంట్ కొనేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం వారి అవివేకమని ఎద్దేవచేశారు. తప్పుడు ప్రచారాలు చేసి కార్మికులను ప్రజలను అపోహలో నెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అబ్దుల్ భట్ గారిని దాదాపుగా గంట సేపు వారితో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. గత సంవత్సర కాలంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దాని ముందున్నటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా ఏ విధంగా అధిగమించాలి అన్న విషయంలో నా వంతు పూర్తి సహకారం తెలియజేస్తూ గతంలో కూడా వాటిని కలవడం జరిగింది. కేంద్ర స్టీల్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారిని కూడా దాదాపు మూడు పర్యాయాలు కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ముడి సరుకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, మూలధనానికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఉద్యోగస్తులకి అధికారులకి రావాల్సిన ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి, ఎంప్లాయీస్కి జరగవలసిన పే రివిజన్లో కానివ్వండి, రిటైర్ అయినటువంటి ఎంప్లాయీ స్థానంలో కొత్త వారిని భర్తీ చేయడం కానివ్వండి, కోల్ సరైనటువంటి కోల్ సదుపాయం లేక సప్లై లేక ప్లాంట్లో ఉన్న ఇబ్బందులు కానివ్వండి, మూడవ స్టీల్ ఫర్నెస్ పనిచేయకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా స్వతహాగా నేనే ఈ అంశాలన్నింటినీ కేంద్ర మంత్రి స్టీల్ మంత్రి. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కర్కాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లా కలెక్టర్ శశాంక్ ప్రారంభించారు. గత ప్రభుత్వాల కాలంలో ధాన్యం కొనుగోలు లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సీఎం కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరిగిందని, రైతుల కోసం సీఎం వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రాష్టంలో ఈ యాసంగిలో 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, గత వానకాలంలో 1,00,000 టన్నుల వరకు ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. రాష్టంలో 3,00,000 ఎకరాల నుంచి 65,00,000 ఎకరాలకు వరి సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు 24,00,000 టన్నులు నుండి ఇప్పుడు 40,40,40,40,00,000 విరిపోయింది. ఎంత? 4 అంతల 5 అంతల. 24,00,000 ఎక్కడ, 40,40,00,000. నీళ్లు వచ్చావాకే ప్రతి ఒక్కరు వరి వేస్తారు. ఇంతకు సినిమా చెప్పినట్టు ఇదారు వేరే తీరు పంటలు వేసేది, అన్ని వరి వేస్తారు. అంటే ఎంత విరిగిపోయింది ఒకసారి చూడండి. కేసీఆర్ గారు చేయబట్టి అప్పుడు 3,00,000 ఎకరాలే పండించేది, ఇప్పుడు 65 లక్షలు. 3,00,000 నుంచి 65 లక్షలకు ఎక్కడ పోయింది? అంటే ఎంత పెరిగింది అనేది మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. మనం కూడా ప్రతి సంవత్సరం కొంటున్నాం. ప్రతి కేసీఆర్ గారు ఒక రిస్క్ తీసుకొని వరి ధాన్యం ప్రతి గింజ కొంటున్నారు. ఎవరైనా లేట్ అయితే దారు ఇవాళ కాంగ్రెస్ వాడు వచ్చి స్ట్రైక్ చేస్తున్నాడు, కూర్చొని బత్తాల కాడ కూర్చుండో లారీల కాడ వాడు ఏడు దొక్కుతుంది అన్నట్టు చూస్తాడు. వాడికి ఏంది, ఊరికొక్కడు ఉంటాడు, చీడపురుగులాగా ఉంటారు బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు. ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకోవాలని. మనకు ఇంతకుముందు హరిప్రసాద్ చెప్పినట్టు వాస్తవంగా ఒకటేసారి ఓట్లు వచ్చేవరకే లారీలు ఇబ్బంది ఉంటాయి, రైస్ మిల్లు ఇబ్బంది ఉంటాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాజీనామా చేశారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎదుగుదల చూసి ఓర్పలేక నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. త్వరలోనే పొంగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభతో ప్రజల ముందుకు వస్తామని చెప్పారు. మరి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఏ రకంగానే నేనంటే రాజకీయంగా ఎదగనీయొద్దు, ప్రజల అభిమానం పొందకుండా చేయాలా అని చెప్పేసి ఒక కక్ష సాధింపు చేరేగా ఇవాళ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ సస్పెండ్ చేయడం అనేది మేమందరం వారి యొక్క అభిమానులు ఎవరో జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ వారి సస్పెండ్ను మేము వ్యతిరేకిస్తూ దాన్ని గట్టిగా దాన్ని మరి ఇవాళ పూర్తిగా దాన్ని
తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారికి మద్దతుగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పార్టీలోకి పోయినా మేమందరం కూడా మరి ముఖమడిగా సీనన్న నాయకత్వంలో సీనన్న రాబోయే ఎన్నికల్లో మేము పనిచేస్తాం సీనన్న కండగా ఉంటాం సీనన్న సైన్యంలో మేము సైనికులుగా పనిచేసి ముందడు చేస్తామని చెప్పేసి నిర్ణయం కూడా రేపు మే నెలలో తప్పనిసరిగా ఉంటుంది ఏం పోవాలి ఏంటనేది కూడా బెదిరింపు రాజకీయాలు చేయడం రేణుకా చౌదరికి అలవాటు అని ఖమ్మం బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఎన్నికల్లో సీట్లు ఇస్తారని చెప్పి డబ్బులు దండుకున్న చరిత్ర రేణుకదని నగర మేయర్ నీరజ ఆరోపించారు. చీమలపాడు ఘటన దురదృష్టవశాత్తు జరిగిందని దానిని అడ్డుపెట్టుకుని రేణుక రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దాదాపు చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకురాలు అయినప్పటికీ కూడా తను మాట్లాడే భాష మాత్రం సంస్కారంగా లేదు ఎప్పుడు కూడా. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏం నేర్చుకున్నారు? అందరం కూడా స్త్రీలను గౌరవించండి అని చెప్తాం, కానీ తను మాట్లాడే భాష మాత్రం చాలా వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. మహిళలకి మాకు కూడా చాలా ఫ్యాషన్ అయిపోయింది. రాజకీయాల్లో ఏ భాష మాట్లాడినా కూడా ప్రజలు వింటారు, లేదా అలా మాట్లాడటం వల్ల మనం చాలా మేధావులం చాలా విద్యావంతులం అని కొని భావిస్తూ ఉన్నారు. ఒక రెండు సార్లు ఖమ్మం ప్రజలు ఆశీర్వదించి శాసనసభ్యులుగా గెలిచినటువంటి బలమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మన మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు. ఆ విషయం మీరు మర్చిపోకండి దయచేసి, అదే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే అరుణ తార డిమాండ్ చేశారు. మద్మూరు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని రిలే నిరాహార దీక్ష చేశారు. గత ఎన్నికల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే హామీ ఇచ్చారని ఆ మాటను నిలుపుకోవాలన్నారు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరగాలి, ప్రతి పేదవానికి వెంబడే డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలి. ప్రతి పేదరాజ్యం ఇదే మీ రాజ్యం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మద్నూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు అండేకేలూరు గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళామణులు, మరి చాలా రోజుల నుంచి అని అనేక సార్లు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. అక్కడికి వచ్చి గ్రామంలో కూడా మేము సర్వే చేస్తాము, ఎంతమందికి ఇండ్లు అవసరం ఉందని మరి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎవరు రాకపోవడం, కనీసం పట్టించుకునే నాదుడు లేక ఈరోజు మరి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరాహార దీక్షగా కూర్చుండడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పలు సమస్యలు దృష్టికి తీసుకురావడంతో తగిన చర్యలు తీసుకోవాలని సాంఘిక శాఖ అధికారులకు చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహంలో వసతులు సరిగ్గా లేకపోవడంతో సంక్షేమ శాఖ అధికారిని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు చెప్పారు. ఒక్కరు పిల్లలు 7-9 వెళ్ళిపోతే సాయంత్రం 4 దాకా ఏం చేస్తానప్పా? ఈ కాదు నాకు అర్థం కాదులే, మీరు గవర్నమెంట్ ఉద్యోగిస్తున్నా లేదా మేము పరమకి వ్యవహారాలు చేస్తున్నా? ఎక్స్పైరీ డేట్ ఉన్నాయా, ఏం చేస్తానో అంటే చూసుకోలేదని సమాధానం ఇస్తామండి. ఉండి పెడితే ఫుడ్ పాయిజన్ అయ్యి ఎవరన్నా పిల్లకైతే ఏం చేస్తారా చెప్తారా? ఇప్పుడు ఎలా ఉందో నేను ఏదంటే ప్రమాణం ఉంది నేను చెప్పకూడదున్నా, కొంచెం చెప్పాలి లోపాలు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు నిన్నటి దినాన ఈరోజు రాయమండ్రి జిల్లా పూర్తి స్థాయిలో మేము ఈ ఐసీడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇచ్చే దాంట్లో రైస్, అలాగే వెల్ఫేర్ హాస్టల్స్, మిడ్ డే మీల్స్,
పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 5000 రూపాయల మొదటి డెలివరీకి 5000 రూపాయల పథకం. ఈ మూడు ఈ నాలుగు పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఒక పాక్షిక న్యాయ వ్యవస్థ ఇది, దీంట్లో ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి మాకు, ఒక సివిల్ కోర్టు కలిగిన హక్కులు అధికారాలు కలిగి ఉంటాం మేము. దీంట్లో ఎక్కడైనా సరే లోటుపాట్లున్నా అధికారులు తప్పులు చేసినా వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తాం. అలాగే కేసులు పెట్టడానికి మాకు ఆస్కారం ఉంది, ఫైన్లు వేసేదానికి మాకు ఆస్కారం ఉంది. వాళ్ళ ఎస్ఆర్లు ఎంటర్ అవుతుంది వాళ్ళ పనిష్మెంట్, అప్పుడు గవర్నమెంట్ అధికారులు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ఎక్కడ కూడా భోజనానికి సంబంధించి, ఎక్కడ కూడా ఆహారానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా వీటిలో కక్కుర్తి పడకూడదు, తప్పులు చేయకూడదు, ఎటువంటి పొరపాటు చేయగాకండి. పేద పొడుగు బలహీన వర్గాలకు ఇవ్వాల్సిన మెను ప్రకారం ఇవ్వాల్సినటువంటి హాస్టల్స్ అయితేంది, మన అంగన్వాడీ సెంటర్స్ అయితేంది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి జగనన్న కాలనీలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకుని పెద్ద పెద్ద భవంతులు నిర్మించారని సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కలికిరి ఎంపీపీ కొడుకుతో పాటు స్థానికంగా ఉన్న పలువురు నేతలు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఎమ్మెల్యే స్వయంగా తమ నియోజకవర్గ పరిధిలో భూ కబ్జాలు జరిగాయని అసెంబ్లీలో స్పీకర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదన్నారు. అన్ని రౌండ్ చెప్తాం మేడం, ఇది సరిపోతుంది. ఇది ఇందిరమ్మ కాలనీ కాలేజీ స్థలము, ఇది ఒక కబ్జా. ఇది ఇందిరమ్మ కాలనీ కృషి విజ్ఞాన కేంద్రం ప్రభుత్వం ఎప్పుడో కేటాయించింది, ఇది ఒక కబ్జా. మళ్ళా ఇక్కడ ఈ మొత్తం ఈ గుణాధారాన్ని కబ్జాలే. ఓ పోస్ట్ మాన్ నిర్వాహకంతో పలువురు ఆందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తపాల కార్యాలయంలో పోస్ట్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న సీతారామరావు అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా పోస్టాఫీస్కి వచ్చి పార్సిల్లో 20 ATM కార్డులు, 2 పాస్పోర్టులు, 5 పాన్ కార్డులు డెలివరీ షీట్లో డెలివరీ అయినట్లుగా సంతకాలు పెట్టి ఉడాయించాడు. దీంతో వినియోగదారుల మొబైల్ ఫోన్లకు వస్తువులు డెలివరీ అయినట్లుగా మెసేజ్లు వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన పలువురు బాధితులు స్థానిక పోస్ట్ మాస్టర్ సురేష్ కు పోస్ట్ మాన్ సీతారామరావుపై ఫిర్యాదు చేశారు. అనంతరం దీనిపై పోస్ట్ మాస్టర్ సురేష్ ను వివరణ కోరగా గత కొద్ది రోజులుగా అనారోగ్యం వల్ల పోస్ట్ మ్యాన్ విధుల్లో లేరని, పార్సిళ్ల పంపిణీకి తాత్కాలికంగా ఒకరిని ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్ట్ మ్యాన్ సీతారామరావుపై ఉమ్మడి జిల్లా స్థాయి తపాలా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న కారును ఒకేసారి 2 లారీలు ఢీకొట్టాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 3 తీవ్ర గాయాలయ్యాయి. క్షితగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో ఇటీవల మృతి చెందిన జామిసింహ చలమనాయుడు మృతిపై అనుమానాలున్నాయని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పీఎస్ ముందు బంధువులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఓ యువతితో ప్రేమ వ్యవహారంలో ఉన్నాడని, ఆమె కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. సింహాచలం నాయుడు మృతికి కారకులైన వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్య వైఖరి నశించాలి.